టీడీపీకి భారీ షాక్ వైసీపీలోకి గంట ముహూర్తం ఫిక్స్ ఉత్తరాంధ్రపై కోసం పాటలు పడుతున్న టీడీపీకి గట్టి షాక్ తగలనుంది ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు పార్టీ వేయడం ఖాయమైంది వైసీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది దీంతో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి గంట పూర్తి క్లారిటీతో ముందడుగు వేయబోతున్నారు విశాఖ పరిపాలనా రాజధానిగా వైసీపీ ముందుకు వెళుతున్న సమయంలో ఇది రాజకీయంగా టీడీపీకి షాక్గా మారబోతోంది ఇదే సమయంలో వైసీపీ ఎంట్రీ వేళ మరోసారి చిరంజీవితో భేటీకి గంట నిర్ణయించారు ఇప్పటికే చిరంజీవితో చర్చలు చేసిన తర్వాతనే గంట వైసీపీలో చేరికపోయిన అధికారిక ప్రకటనకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే ఆ తర్వాత కొద్ది కాలం నుంచే గంటా పార్టీ మారతారనే చర్చ మొదలైంది వైసీపీ ముఖ్యనేతీ విజయసాయిరెడ్డి ఓపెన్గానే ఈ విషయం ప్రకటించారు కానీ గంటా పార్టీ మారలేదు అదే సమయంలో టీడీపీతోనూ దూరంగా ఉంటున్నారు కొద్ది కాలం క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్కు లేఖ పంపారు విశాఖలో పరిపాలన రాజధాని నిర్ణయంపై అక్కడ టీడీపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడినా గంట మాత్రం నోరు విప్పలేదు ఇక మాజీ మంత్రి నారాయణతో బంధుత్వం ఉన్న గంట కుటుంబ సభ్యులతో ఇప్పటికే పార్టీ మార్పుపై చర్చించినట్లుగా విశ్వసనీయ సమాచారం టీడీపీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరుగు సీట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే అదే సమయంలో విశాఖ నాటి నుంచి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రాజుకు సీఎం జగన్ టిక్కెట్ హామీ ఇచ్చారు ఈ సమయంలో పార్టీ మార్పుపై నిర్ణయం ప్రకటించేందుకు గంటా సిద్ధమయ్యారు గతంలో కాంగ్రెస్ టీడీపీలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు వైసీపీలో చేరాలని నిర్ణయించారు విశాఖ పరిపాలన రాజధానికి మద్దతుగా వైసీపీలో చేరేందుకు నిర్ణయించినట్లుగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది దీనికోసం డిసెంబర్ ఒకటో తేదీన గంటా జన్మదినం నాడు ముహూర్తంగా ఫిక్స్ అయింది కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవితోనూ గంట సమావేశమయ్యారు ఒక దశలో ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం జరిగింది కానీ వైసీపీలో చేరబోతున్నట్లు సన్నిహితులకు గంట స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు తన శ్రేయాభిలాషులతో చర్చలు చేసిన తర్వాత మరోసారి చిరంజీవిని కలిసి ఆ వెంటనే నిర్ణయం ప్రకటించాలని గంట డిసైడ్ అయ్యారు డిసెంబర్ తొలివారంలోనే సీఎం జగన్ విశాఖ కేంద్రంగా సభలో పాల్గొననున్నారు ఆ సమయంలోనే విశాఖలోనే జగన్ సమక్షంలో గంట వైసీపీలో చేరతారని తెలుస్తోంది